అందరికీ నమస్కారం. మాది సంగారెడ్డి జిల్లా ఆరంకేడ్ నియోజకవర్గం మన్నూర్ మండల్ బోరంచ గ్రామం. మా బోరంచ గ్రామ పంచాయతీ సిబ్బంది అందరం కలిసికట్టుగా మేము నాలుగో విడత హరితహారం భాగంగా చాలా మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా పల్లె ప్రకృతి వనం కూడా చాలా అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో మురికి కాలువలు కానీ ఇతరుల ఎలాంటి జబ్బులు లేకుండా అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. గ్రామాల్లో ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ వెంటనే వెళ్ళి ఆ గ్రామ ప్రజల సహకారంతో వెంటనే దాన్ని బాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా గ్రామంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే గ్రామస్తులు కానీ మా గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ అందరం కలిసి కట్టుకొని ప్రతి ఒక్క విషయంలో కూడా అన్ని రంగాలలో ముందుంచడం జరిగింది. అభివృద్ధి బాటలో బోరంచ గ్రామం ఈరోజు చాలా ముందంజలో ఉన్నాం. మా గ్రామానికి కలెక్టర్ కూడా మాకు 70 మార్కులు ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మేము ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా హరీష్ అన్న సహకారంతో గ్రామాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఇప్పటి వరకు 2 సంవత్సరాలలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటంటే ఒక సిసి రోడ్డు నిర్మించడం జరిగింది. ఒక 850 మీటర్ల సిసి రోడ్డు నిర్మించడం జరిగింది. అదేవిధంగా మురికి కాలువల విషయానికి వస్తే ఒక 800 మీటర్ల సిసి మురికి కాలువలు నిర్మించడం జరిగింది. అదేవిధంగా మా విలేజ్లో గవిని ఉంది ఊరికి ఇంటర్లో, ఆ గవనిని కూడా దాన్ని చాలా విధంగా అభివృద్ధి చేసుకున్నాం. గిలావ్ చేసుకొని దానికి కూడా చేయడం జరిగింది. అదేవిధంగా బస్టాండ్ వద్ద కట్టగట్టుకోవడం జరిగింది. పాపమ్మగడ్డ నుంచి పాత విలేజ్ వరకు కూడా వీధి దీపాలు ఏర్పాటు చేసి మహిళలకు మంచిగా చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చేయాల్సిన ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇంకా ఎస్సీ కమిటీలు ఒకటి కావాలి, బీసీ కమిటీలు ఒకటి, ముదురాజులకు ఒక కమిటీలు కావాలి, ఒకటి మైనార్టీ కమిటీలు కావాలి, ఒకటి చాకలి వాళ్లకు కమిటీలు కావాలి. అదేవిధంగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి మా ఎమ్మెల్యే గారి సహకారంతో అవి కూడా త్వరలోనే మా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేస్తాడని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా గ్రామంలో ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని ఆల్ పార్టీస్ కూడా ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చినా చేయడానికి మేము అందరికి కలుపుకొని అందరికీ ఏ అవసరం వచ్చినా వాళ్ళ అవసరాన్ని తీర్చుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యుల్లా వాళ్ళకు ప్రతి ఒక్క సహకారం అందిస్తూ నా వంతు కృషి చేస్తూ వాళ్ళను కూడా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీరుస్తున్నాను. అదేవిధంగా మా గ్రామస్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరిస్తారు. మా గ్రామ పంచాయతీ మా వార్డు మెంబర్లు కానీ మా ఎంపీటీసీ కానీ మా విలేజ్ పంచాయతీ సెక్రటరీ కానీ వీళ్ళందరి సహకారంతో ఈ అభివృద్ధి కార్యక్రమం సాధ్యమవుతుంది. అలా ఎల్లప్పుడూ ఇలాగే మా గ్రామ ప్రజలు మా గ్రామ పంచాయతీ సిబ్బంది అందరు కూడా నా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.